మనది వేదభూమి, ఆధ్యాత్మిక దేశము, సర్వ ప్రపంచానికి భగవంతుడు ఒకడున్నాడని తెలియజెప్పిన భారతదేశము అజ్ఞానాంధకారములో మునిగి ఉన్న వారిని సుజ్ఞాన జ్యోతిలోకి తీసుకుని వెళ్లిన మహాత్ములందరూ అఖండ భారత భూమిలో జన్మించారు. అటువంటి దివ్య పురుషులందరూ పుట్టిన ఈ దేశములో శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా వారు కూడా జన్మించారు. చరిత్ర పుటల్లో శాశ్వతముగా సువర్ణాక్షరాలతో లిఖింపబడినది ఈ శ్రీవారి చరిత్ర. పంచదశాక్షర సంయుతమైన దీని తత్వాన్ని సామాన్యులు కూడా తెలుసుకుని పూజించుకున్నట్టుకు వీరుగా శ్రీ బాబా స్వరూపమై ఇచ్చట క్షేత్ర రూపముగా సర్వ మానవాళి కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షముగా ప్రకాశిస్తున్నది ఈ శిరిడీ క్షేత్రము. తనను త్రికరణ శుద్ధిగా నమ్మిన వారందరికీ సర్వశ్రేయోదాయక విభూతులు ఇహపరాల్లో రక్షించుట తన అవతార పరమార్థమని బాబా వారు చెప్పేవారు. నామగుణ రూపాలు లేని వారే భగవానుడు, అతని విషయము ఎవరికీ అంతు చిక్కదు, నిరంజనుడు, నిర్గుణుడు అంటారు. అటువంటి తేజోమూర్తి మానవ రూపముతో దిగి వచ్చిన వారే మన శ్రీ సాయిబాబా. శ్రీవారిపై అపారమైన శ్రద్ధాభక్తులు గల భక్తులకు సాయి కామధేనువే. వారి దివ్య కటాక్షము పొందిన వారికి ఇక తిరుగులేదు. త్రికరణ శుద్ధిగా తనను నమ్మిన వారిని తప్పక సాయి రక్షణ కల్పిస్తారు. యావత్ సృష్టి దేవునిది అయినప్పుడు ఇంకా అతనిది కానిదంటూ ఉంటుందా? మన మన పూర్వ కర్మల ఫల ప్రభావాల వల్ల భగవానుడు మనకు ప్రసాదించేది మంచి మరొకటి అవుతుంది, కానీ అతడు అన్నిటికీ సాక్షిభూతుడే అవుతాడు. భగవంతుని నుండి దిగి వచ్చిన వారే సద్గురువుడు. మనకు రుచికరములైన ప్రాపంచిక విషయాలపైకి మనస్సు పరిగెత్తుట సహజము. ప్రాపంచిక విషయాలను అనుభవిస్తున్న మనస్సును అంతకన్నా మిన్నయైన రుచికరములైన సద్గురు బోధనామృతమును చవిచూపించి అటు పరువులేడిన మనస్సును నెమ్మదిగా ఇటు త్రిప్పిన క్రమముగా దీనికే అలవాటు పడుతుంది. అప్పుడు ఆ మనస్సు తుచ్చమైన విషయ వాంఛనలను విడిచిపెడుతుంది. భక్తుల నుండి సద్గురువు ఏమి కోరతారు? ఆత్మజ్ఞానాన్ని అర్థించమంటారు. సర్వాభీష్టాలను సమకూర్చు సద్గురు సాంగత్య సత్య సంపూర్ణ సకలాశాంత విశ్రాంతిని మనము కోరాలి. సర్వ మానవ సమాజ శ్రేయోభాగ్యము అందించేదే ధర్మము. ధర్మం ఎరుగుట కాదు, ధర్మం ఆచరించాలి. అలా ధర్మం ఆచరించిననే జ్ఞానము కుదురును. జ్ఞానముతో ధర్మం ఆచరించిన అది మనలను ఆనందధామానికి చేర్చును. ధర్మము రెండు విధాలు. సామాన్య ధర్మము, సమాజములో తన తోటివారు ఆనందించినట్లు తాను కూడా ఆనందం పొందినట్లు ప్రవర్తించటమే లౌకిక ధర్మము లేక సామాన్య ధర్మము. విశేష ధర్మము, జీవుడు అజ్ఞానము వలన జన్మ మృత్యువును పొందుతూ వాని నుండి విడివడి పరమానంద మార్గము వెతుకుతుంది. అందుకే వేదము సత్యం వద ధర్మం చర అన్నది. నిరంతరము గురునామ పారాయణ చేయు నేర్పు అలవరుచుకోవాలి. శ్రీ గురునామ మహిమ వర్ణనాతీతము. నామము నాలుకపై కదిలిన నారాయణుడు మన హృదయములో నాట్యము చేస్తాడు. మనస్సును నిర్మలము గావించుకున్న నిరంతరము ఆనందమయ సామ్రాజ్యాన్ని పొందగలుగుతాము. నిత్యాగ్నిహోత్రుడు, ఆనందమయుడు, సర్వజ్ఞుడైన వారే సద్గురువు. సర్వకాల సర్వావస్థలయందు సాయిని ప్రార్థించే వారికి సర్వాపదలు సమసిపోయి ఆనంద సామ్రాజ్యము సిద్ధిస్తోంది. అటువంటి సమర్థ సద్గురు సాయినాథ పాదములకు మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతున్నాను.